ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలపైన ఫోకస్ చేసింది ఒకే చోట పాలన అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్ములాతో మరో కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటుందని చెబుతున్నారు గత ప్రభుత్వం విశాఖ రాజధాని అనే నిర్ణయానికి ఎన్నికల్లో మద్దతు లభించలేదు ఇప్పుడు అమరావతి రాజధానిగా నిర్మాణాలు ప్రారంభానికి అడుగులు వేస్తున్న ప్రభుత్వం విశాఖ కేంద్రంగా తమ విధానం స్పష్టం చేయడానికి సిద్ధమైంది మంత్రివర్గ సమావేశంలో విశాఖను ఆర్థిక రాజధానిగా ఆమోదముద్ర వేస్తూ మరో ఇరవై రెండు పాలసీల ప్రకటనకు అయితే సిద్ధమవుతుందని చెప్తున్నారు ఆర్థిక రాజధానిగా విశాఖ ఏపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా కీలక ప్రకటనకు సిద్ధమవుతోంది వచ్చే మంత్రివర్గ సమావేశంలో అంటే ఈ విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించేలా నిర్ణయం తీసుకుని అంటున్నారు కూటమి నేతలు చాలా రోజులుగా విశాఖను ఆర్థిక రాజధానిగా కొనసాగిస్తామని చెబుతూ వచ్చారు అమరావతి పరిపాలనా రాజధానిగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇప్పుడు అమరావతిలో నిర్మాణాల కోసం కసరత్తు మొదలైంది ఇదే సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అధికారికంగా ఖరారు చేయాలని అంటున్నారు వచ్చే మంది రోగ్య సమావేశాలు ఈ మేరకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసేందుకు కూడా కసరత్తు చేస్తోందని చెప్తున్నారు ఇక పాలనా సంస్కరణలు అదే సమయంలో పాలనా సంస్కరణలో భాగంగా ఇప్పటికే నూతన ఇసుక పాలసీ మద్యం విధానాలను ప్రకటించిన ప్రభుత్వం మరో ఇరవై రెండు పాలసీలను తీసుకొచ్చేలాగా కార్యాచరణ చేపట్టిందని ఇందుకు ఇంధన రంగానికి సంబంధించిన విధాన రూపకల్పన దాదాపుగా వచ్చినట్లు తెలుస్తోంది కాగా దీనిపై చంద్రబాబు ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు పర్యాటక పారిశ్రామిక ఐటీ వంటి రంగాలకు సంబంధించిన కొత్త విధానాలను అయితే ఖరారు చేయనుంది ఆర్థిక సమస్యలు ఉండడంతో ముందుగా ఆర్థికేతర అంశాల పరిష్కారం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది ప్రభుత్వం తీసుకురానున్న కొత్త పాలసీల పైన సిఎస్ అధికారులకు సూచనలు చేశారు ఇక ప్రభుత్వ పాలనా పరంగా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ముందుగా ఇంధన రంగం ఉన్నత విద్య బ్లూ ఓషన్ ఎకానమీ టైమ్స్ టెక్స్టైల్స్ ఐదు వందల కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెడుతూ నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామిక పార్కులు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ లాజిస్టిక్స్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ రహదారులు పర్యాటకం యువత వాటర్ పాలసీతో పాటు పలు రంగాలు పలు ఇతర రంగాలకు సంబంధించిన పాలసీలను విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోందని చెప్తున్నారు ఈ మంత్రివర్గ సమావేశంలో వీటిపైన కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్